సో హలో సార్, నా ప్రబ్దుల్లా, మీరు ఉన్నది అన్నా డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చయుత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఈ 4-5 పథకాలు ఏప్రిల్ నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కి కంప్లీట్గా నెల కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈసీ, ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ స్కీమ్స్కి హోల్డ్ చేసి అయితే పెట్టారనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పథకాలన్నీ మీరు ఎన్నికల ముందర ప్రజల ఖాతాలోకి వేయడానికి వీల్లేదు. సో అలాంటి హక్కుకి అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా ఈసీ వాళ్ళు హోల్డ్ చేసి అయితే పెట్టారనమాట. సో మీరు పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి, పోలింగ్ ముందర మీరు వేయకూడదు అని ఈసీ వాళ్ళు పెండింగ్ అయితే చేసి పెట్టారు. సో బట్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, 1-2 కోర్టుకి అయితే వెళ్ళారు. కోర్టు, హైకోర్టు వచ్చేసి వీళ్ళకు పర్మిషన్ అయితే ఇచ్చింది, మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని. మే 10 కల్లా మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి, అందరి ఖాతాలోకి అమౌంట్ క్రెడిట్ అయితే చేయండి అని హైకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ ఈసీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు, హోల్డ్ చేసి అయితే పెట్టారనమాట. ఏది ఏమైనా ఎన్నికల తర్వాత ఈ హోల్డ్ లాక్ అనేది అలాగ అయితే చేశారు ఈసీ వాళ్ళు. సో పర్మిషన్ అయితే ఇచ్చేసింది, 15 నుంచి ఈ స్కీమ్స్ వైఎస్ఆర్ చయుత, వైఎస్ఆర్ ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ అని అలాగే విద్యా దీవెన, ఈ 4-5 పథకాలు వచ్చేసి మనకు అందరి అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట. బట్ ఈవెన్ మాకు కూడా మొన్న 15 సాయంత్రము 13,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చేసింది అనమాట. వైఎస్ఆర్ చయుత అమౌంట్ కూడా చాలామందికి క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయి. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు, చాలామంది అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ చయుత, వైఎస్ఆర్ ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం అమౌంట్ కూడా చాలామంది అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈ స్కీమ్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 25 అనమాట. 25 లోపు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చయుత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, ఈ 5 పథకాలు 25 లోపు మీకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్సీ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉండదనమాట. ఒకవేళ గ్రీవెన్సీ అప్లై చేసుకోవాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనకు అధికారంలోకి రైతే రావాలి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే కూటమి పార్టీ ఒకవేళ వచ్చినట్టయితే, సో మనకు గ్రీవెన్స్ అప్లై చేసే ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో అర్థమైందిగా, కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అప్లై చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీద అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.